వచ్చినప్పుడు ఒకటి ఇక్కడ పనిచేసే మాస్టర్ వ్యూవర్స్ దగ్గరుండే కూలీలకి ఇవ్వాలని పెంచాలని మీరందరూ డిమాండ్ చేస్తున్నారు. అదే మారిగా పవర్ లూమ్స్ ఉండే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ వేజెస్ పెంచాలి. ఒక 500 యూనిట్లు కరెంటు ఉచితంగా పవర్ లూమ్స్ ఇవ్వాల్సి పోరాడతా. ఇవ్వకపోతే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే తప్పకుండా ఇస్తామని భావిస్తున్నా. రెండవది ఇక్కడ మీరందరూ కూడా పవర్ లూమ్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది. దీనికి ఇప్పటికే నేను ప్లాన్ చేశాను కానీ ఆ ఎలక్షన్
ఎన్నికల్లో మనకు వీలు కాకుండా పోయింది. అవసరమైతే నానో టెక్నాలజీ ఉపయోగించి పొల్యూషన్ లేకుండా 100 కోట్లు కానీ 150 కోట్లు కానీ ఖర్చు పెట్టి చేస్తాం. కాలుష్య రహిత నగరిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని కూడా నేను చెప్తున్నా. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ కూడా నేను ప్లాన్ చేశాను. ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అదే మరి 90 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఉంది, ఫిట్నెస్ ఉంది, ఇంకా ఒకరి ప్రాబ్లమ్స్ పక్కనే చెన్నై ఉంది, అన్ని వస్తున్నాయి. కాబట్టి మనకు టెక్స్టైల్ పార్క్ కూడా రావాలి. రెండోది ఇక్కడనే
ఆపేసి ఏం లేదు సార్ దిగారు మరి జనాలు వెళ్ళండి.